Dear students, in this class we will learn the third record program. It is a Fibonacci series or sequence. Fibonacci series or sequence ante ardham entante oka two numbers teeskuntam 0 and 1. Ippudu ee two numbers ni add chesthe 1 vastundi. Next oka number ni దాని ప్రీవియస్ నెంబర్ అని అంటే ఇప్పుడు వన్ని దాని ప్రీవియస్ నెంబర్ ఎంత వన్ యాడ్ చేస్తే టూ, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి టూ దాని ప్రీవియస్ నెంబర్ని యాడ్ చేస్తే ఎంత అండి త్రీ. సో ఇలాగా ఒక సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ని జనరేట్ చేస్తాం. ఒక టూ నెంబర్స్ తీసుకుని ఆ టూ నెంబర్స్ని సమ్ చేసిన తర్వాత వచ్చేటువంటి నెంబరు మళ్ళీ దాని ప్రీవియస్ నెంబర్తో యాడ్ అయ్యి వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంటుంది ఫైవ్. అండ్ నెక్స్ట్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్, ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్, 13 plus 8, it is 21. So, this is Fibonacci sequence or Fibonacci series. How many series are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Next, 34. So, this is Fibonacci series. How many terms are there? 10 terms are there. So, n equal to 10. N is equal to 10. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో మనం ఎన్ వాల్యూ ఎంతైనా తీసుకోవచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు. మనం ఎన్ వాల్యూ ఎంతైతే తీసుకున్నామో అన్ని ఫిబొనాకి సీక్వెన్స్ టర్మ్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ ఎన్ వాల్యూ 10 తీసుకున్నాను కాబట్టి టోటల్ ఎన్ని సిరీస్ వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో టోటల్లీ 10 టర్మ్స్తో ఫిబొనాకి సిరీస్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద లాజిక్ టు ప్రొడ్యూస్ ఫిబొనాకి సిరీస్. ఫస్ట్ ఇనీషియల్గా మనం 0 to 1 అని ఇనీషియల్ వాల్యూస్ తీసుకుని ఈ రెండింటిని యాడ్ చేసి 1ను ప్రొడ్యూస్ చేస్తాం. అగైన్ మళ్ళీ ఈ 1ని ప్రీవియస్ వాల్యూ అయినటువంటి 1ని యాడ్ చేసి 2ను ప్రొడ్యూస్ చేస్తాం. 2ని ఆ ప్రీవియస్ వాల్యూ 1ని యాడ్ చేసి 3ని ప్రొడ్యూస్ చేస్తాం. 3ని ఆ ప్రీవియస్ వాల్యూ 2ని యాడ్ చేసి 5ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇలాగా మనకి యూజర్ ఎన్ని టర్మ్స్ అయితే అంటే ఎన్ వాల్యూ ఎంతైతే తీసుకున్నామో అన్ని ఫిబొనాకి సిరీస్ని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ప్రోగ్రామ్ యొక్క మెయిన్ లాజిక్. సో ఇనీషియల్గా మనం 5 ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం, ఎన్ ఏ బిఐకే. సో టోటల్లీ 5 ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ ఫిబొనాకి సిరీస్ ప్రోగ్రామ్ నేను మీకు రెండు రకాలుగా చెప్తాను. ఒకటి ఐట్రేటివ్ మెథడ్లోను, రెండు రికర్సివ్ మెథడ్లోను. ఐట్రేటివ్ మెథడ్లో అంటే చూడండి ఇక్కడ ఫర్ లూప్ ఉపయోగించాం మనం. ఈ ఫర్ లూప్ ఉపయోగించి ఫిబొనాకి సిరీస్ని మనం ప్రొడ్యూస్ చేస్తే దీన్ని ఫిబొనాకి సీక్వెన్సెస్ యూజింగ్ ఐట్రేషన్ మెథడ్ అంటాం. సో ఫర్ లూప్ ఉపయోగించి మనం ఫిబొనాకి సిరీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఐట్రేషన్ టెక్నిక్. ఇదే లాజిక్ని మనం రికర్సివ్ మెథడ్లో కూడా చేస్తాం. ఫ్యాక్టోరియల్ అండ్ ఫిబొనాకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రికర్షన్. ఈ రికర్షన్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ లూప్ కాకుండా ఫంక్షన్ ఇంకోటి తీసుకుని ఆ ఫంక్షన్ని దాని అంతటే కాల్ చేసే విధంగా, అంటే ఫిబో అని తీసుకున్నాం అనుకోండి, ఫిబో అనే ఫంక్షన్ మళ్ళీ ఫిబో అనే ఫంక్షన్ కాల్ చేస్తూ ఫ్యాక్టోరియల్ లాగా మనం ఆ రికర్సివ్ మెథడ్లో కూడా మనం ఫిబొనాకి సిరీస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఐట్రేషన్ మెథడ్లో ఫిబొనాకి సిరీస్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది చూద్దాం. సో ఇనీషియల్గా మనం 5 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్, ఆ తర్వాత యూజర్ని ఎన్ని టర్మ్స్ కావాలనేటువంటి వాల్యూని ఇన్పుట్ ఇవ్వమన్నాం. దిస్ ఈస్ ఎన్, ఎన్ వాల్యూ. ఓకే, సో హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసేసుకున్నాను నేను. హియర్ ఎన్ ఈక్వల్స్ టు 10. నౌ ఇక్కడ ఇనీషియల్గా చూడండి, ఏ ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 1 అన్నాం. అంటే ఇనీషియల్గా ఫస్ట్ మనం ఏ 0 బి 1ని తీసుకున్నాం. ఏ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఈక్వల్స్ టు 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ప్రింట్ అవుతుంది, ఫిబొనాకి సిరీస్ అని చెప్పేసి ఒక టర్మ్ ప్రింట్ అవుతుంది, ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఏబిఎల్ని ప్రింట్ చేసేయండి. ఏబిఎల్ని ప్రింట్ చేసేటువంటి కనుక పైన ఒకసారి చూద్దాం, 0 అండ్ 1 ఇంకా ప్రింట్ అయిపోతాయి. సో మన అవుట్పుట్ ఇక్కడ వరుసగా పై దాని ప్రకారం వస్తుందా లేదా అని చూద్దాం. పైది ఏంటి, మాన్యువల్గా మనం అనుకున్నటువంటి లాజిక్. ఇక్కడ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్ని ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేద్దాం. సో పై మనకి మాన్యువల్గా వచ్చిన లాజిక్ ద్వారా వచ్చిన అవుట్పుట్, ఇక్కడ మనం కోడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసినటువంటి అవుట్పుట్ సరిపోతుంది అనేది ఇక్కడ ట్రేస్అవుట్ చేసుకోవచ్చు. సో ఏ ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి ఇక్కడ తీసుకుందాం.
ఈక్వల్స్ టు 0 బి ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఫిబొనాకి సిరీస్ అని చెప్పేసి ప్రింట్ చేసి ఇక్కడ ఏ వాల్యూని బి వాల్యూని ప్రింట్ చేసాం. స్టూడెంట్స్ ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే కనుక జూమ్ చేస్తున్నాను, పర్సంటేజ్ 5D అండ్ పర్సంటేజ్ 5D అని చెప్పేసి మనం తీసుకున్నాం. ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పర్సంటేజ్ 5D అంటే అర్థం ఏంటంటే ఒక టెర్మ్ కి మన వాల్యూ ప్రింట్ అయ్యేటప్పుడు 5 స్పేసెస్ ఇచ్చి 5th ప్లేస్ లో వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఒక టెర్మ్ కి ఇంకో టెర్మ్ కి మధ్యలో గ్యాప్ రావడం కోసం, 5 స్పేసెస్ గ్యాప్ రావడం కోసం మనం పర్సంటేజ్ 5D అని చెప్పి తీసుకుంటాం. 5D ఓకే. నౌ సో హియర్ ఆల్రెడీ 10 టర్మ్స్ లో మనం 2 టర్మ్స్ ప్రింట్ చేసేసాం కాబట్టి ఇంకా మనం ఎన్ని టర్మ్స్ ప్రింట్ చేయాలి, 8 టర్మ్స్ ప్రింట్ చేయాలి. అంటే 0 1 కౌంట్ అయిపోయింది, ఇంకా కౌంట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, 1 2 2 అయిపోయి ఇంకా థర్డ్ మూడవ టర్మ్ నుంచి ప్రింట్ చేయాలి. కాబట్టి ఇవి మొత్తం లెక్క పెట్టుకుంటే 10 వస్తాయి. 10లో ఇది మొదటిది, ఇది రెండవది, ఇంకెక్కడి నుంచి మూడవ దాని నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి ఫర్ లూప్ లో మనం ఐ వాల్యూని 3కి ఇనిషియలైజ్ చేయాలి. ఐ వాల్యూని ఎంతకి ఇనిషియలైజ్ చేయాలండి మనం, ఐ ఈక్వల్స్ టు 3కి ఇనిషియలైజ్ చేసాం. ఓకే హియర్ ఐ వాల్యూ ఈజ్ ఇనిషియలైజ్ టు 3. నౌ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్, ఐ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే పైన తీసుకున్నాం మనం 10, ఎన్ వాల్యూ అంతా 10 తీసుకున్నాం. అండ్ అగైన్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూ ఆఫ్ ఆల్సా, ట్రూ అయిన్ లూప్ లోకి వెళ్ళచ్చు. లూప్ లోకి వెళ్ళిన తర్వాత లూప్ లోకి వెళ్ళిందా, ట్రూ అని కాబట్టి లూప్ లోకి వెళ్దాం. కే ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నాం, కే ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ట్రూ అయింది కాబట్టి లూప్ లోకి వెళ్ళాం. కే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ఎంత 0. ఇప్పుడు తర్వాత వచ్చే టర్మ్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం మనం, అంతకు ముందు ఉండే వాల్యూస్ రెండింటిని యాడ్ చేస్తే 3 వస్తుంది. అంటే అంతకుముందు మనం 0 1 తీసుకున్నాం, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఏ ప్లస్ బి అంటే 0 ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది, కే వాల్యూ 1 వచ్చింది. సో 1 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎగైన్ వాడు ఏమన్నాడు, కే ని ప్రింట్ చేయండి అన్నారు. ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ 5D కే అంటే 0 1 ప్రింట్ చేసేసాం. తర్వాత కే వాల్యూ ఎంత, 1 ప్రింట్ చేసాం. నౌ ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, ఏ ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు కే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఏ ఆల్రెడీ 0. ఓకే ఏ ఈక్వల్స్ టు బి అన్నాడు అంటే బి వాల్యూ ఏకి అసైన్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ బీలు ఇక్కడ ఉన్నాయి కదా, ఏ ఇక్కడికి బి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే ఏ 0 బి 1 ఉంది కాబట్టి ఏ ఇప్పుడు ఎంత అవుతుంది, 1 అవుతుంది. మండి ఇది ఏ, ఇది బి, ఇది కే. ఏమో బి దగ్గరికి, బి ఏమో కే దగ్గరికి షిఫ్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఏ ఎంత అవుతుంది, బి వాల్యూ అంత, బి వాల్యూ అంత 1. అగైన్ మళ్ళీ బి ఈజ్ ఈక్వల్ టు కే అన్నారు. సో బి ఎంత, కే ఎంత వచ్చింది ఇక్కడ, 1 వచ్చింది కాబట్టి 1 అయింది అనమాట. అంటే ఇక్కడ ఏ ఇక్కడుంది, బి ఇక్కడుంది, కే ఇక్కడుంది. ఏమో బి దగ్గరికి, బి ఏమో కే దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ ప్రస్తుతం ఏ యొక్క వాల్యూ a1 b1 అనమాట. అండ్ అగైన్ మళ్ళీ ఐ ప్లస్ ప్లస్, ఇక్కడ ఒక ఐట్రేషన్ పూర్తయిపోయింది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈక్వల్స్ టు 4 అయింది. అంటే 3 టర్మ్స్ ప్రింట్ అయింది, 4 టర్మ్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేసుకోవాలి, 4 ప్లస్ ఈక్వల్స్ టు 10 ట్రూ ఆఫ్ ఫాల్సా, ట్రూ ట్రూ అయింది కాబట్టి లూప్ లోకి వెళ్ళచ్చు. అగైన్ ఇక్కడ ఏంటి, కే ఈజ్ ఈక్వల్ టు లూప్ లోకి అగైన్ ట్రూ అయింది కాబట్టి లూప్ లోకి వెళ్ళాం. కే ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఏ ఎంత అండి ఇక్కడ పైన ఉంది కదా 1, ప్లస్ బి ఎంతండి 1, 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు 2 అయింది. ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ 5D కే అంటే కే వాల్యూ ప్రింట్ చేయండి, కే వాల్యూ అంతా 2 అయింది. అంటే ఇక్కడ 2ని ప్రింట్ చేద్దాం, ఇంకో 2 ప్రింట్ అయింది. ఇంకేం ఇప్పుడు ఏం చేయాలి, కే తయారైపోయిన తర్వాత ఏనేమో బి దగ్గరికి, బీనేమో కే దగ్గరికి షిఫ్ట్ చేస్తాం. నెక్స్ట్ షిఫ్ట్ అవుతాయి అనమాట. షిఫ్ట్ అయితే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు పైన బి వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, అంటే ఏ కూడా 1 అవుతుంది. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు పక్కన కే వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది, 2 ఉంది కాబట్టి బి ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ ఒక ఐట్రేషన్ పూర్తయింది. అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5
increment. 5 less than or equals to 10. True end. Loop la velda. Loop la velin tarvata malli ikkada em vachindi k is equal to a plus b. Paina kaninchi a plus b add chesthe k value vastundi. Ikkada paina iteration lo antaku munda iteration lo a value enta 1, b value enta 2. 1 plus 2 ఎంత అవుతుంది 3 అవుతుంది 3 అయిన తర్వాత अगेन 3 ని ప్రింట్ చేయాలి కదా ఇదిగో 3 ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా 3 ప్రింట్ అయ్యింది నౌ ఇప్పుడు k వాల్యూ రెడీ అయిపోయింది కాబట్టి a వాల్యూ b కి b వాల్యూ ఏమో k కి షిఫ్ట్ అవుతాయి a పైన b వాల్యూ ఎంత అండి 2 కాబట్టి a 2 అవుతుంది b ఈ పక్కన k వాల్యూ ఎంత వచ్చిందండి 3 వచ్చింది కాబట్టి b 3 అయ్యింది अगेन मल्ली ఒక ఐటరేషన్ పూర్తయిపోయింది కాబట్టి i++ అంటాం i++ అంటే i = 6 అవుతుంది 6 less than or equals to 10 true 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 అయిన కాబట్టి లూప్ లోకి వెళ్ళిన తర్వాత a = a + b అంతకు ముందు a వాల్యూ b వాల్యూ ఎంత ఉన్నాయి a = 2 b వాల్యూ 3 2 + 3 5 అవుతుంది 5 అయిన తర్వాత k వాల్యూ రెడీ అయింది కాబట్టి దీని ప్రింట్ చేద్దాం ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ 5d k అన్నాడు కాబట్టి k వాల్యూ 5 ప్రింట్ అయింది అగైన్ 5 ప్రింట్ చేసిన తర్వాత a నేమో b దగ్గరికి షిఫ్ట్ చేస్తాం అంటే a 3 అవుతుంది b నేమో k దగ్గరికి షిఫ్ట్ చేస్తాం 5 అవుతుంది అగైన్ ఆ ఇటరేషన్ పూర్తయింది i = 7 7 less than or equals to 10 true అయింది లూప్ లోకి వెళ్ళా k is equals to munda iteration lo a value b value anta a is equals to 3 plus b is equals to 5 total is 8 and next a is equals a k value print cheyali kada 8 now a is equals to b value anta andi a nemo b shift chestam ante b value a ki assign chestam a 5 ayindi b కి ఎవర్ వాల్యూ అసైన్ చేస్తాం k వాల్యూ అంటే k b = 8 అవుతుంది i = 8 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 8 less than or equals to 10 ట్రూ అయ్యింది లూప్ లోకి వెళ్దాం k is equals to ట్రూ అయ్యింది కండిషన్ లూప్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ k a b వాల్యూస్ ని యాడ్ చేసి k లో పెట్టాలి కదా a 5 b 8 ఎంత అయ్యింది 39 నౌ ఇప్పుడు ఏ నేమో b షిఫ్ట్ చేస్తాం అంటే a వాల్యూ 8 అవుతుంది b నేమో k దగ్గరికి షిఫ్ట్ చేస్తాం b is equal, b is equals to 13 అవుతుంది ఇక్కడ జరిగింది అదే a equals to b b equals to k అంటే b యొక్క వాల్యూ ని తీసుకొచ్చి a కి అసైన్ చేయమని k యొక్క వాల్యూ ని తీసుకొచ్చి b కి అసైన్ చేయమని నౌ ఐటరేషన్ పూర్తయింది i ప్లస్ ప్లస్ i is equal to 9 9 less than or equals to 10 ట్రూ అయింది లూప్ లోకి వెళ్దాం k is equal to ए वाल्यू बी वाल्यू अंत मुंद इटरेशन ए वाल्यू 8 बी ओक वाल्यू 13 सीट्स 21 9 सो इंदा 13 प्रिंट चेयालिगा 13 प्रिंट चेसाम इप्पुडु के वाल्यू प्रिंट चेयंडि 21 नो a is equal to 39 b is equals to ఎంత అవుతుంది k value 219 now i is equal to 10 10 okay 10 అయింది 10 less than or equals to 10 true అయింది Now k equals to a value anta 13 plus b value anta 21 it is 34 okay so ikkada 34 ni print cheyandi go 34 now ippudu a value ni b ki shift cheyali ante a value 21 avutundi b ki evaru value assign chestam 34 avutundi b is equal to 34 అవుతుంది ఓకే ఓకే నౌ
I is equal to 11. 11 less than or equals to 10 false in the loop lunchi by coaches. So total ga manaki paina any terms unna chondi 0 1 1 3 3 6 4 10 so totally 5 terms indaka manam general logic tho increment chestuntu velthe vache value ki ippudu manam program ni trace out chesthe vache value ki paina sarigga saripoyinda ledha so total ga manam initial ga a b value ni 0 1 ki assign chesi a b ni add chesi k ni tayar chesi aa k value ni print chesi a value ni emo b ki b value ni emo a ki నెక్స్ట్ కే వాల్యూ నేమో బికి అసైన్ చేస్తూ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఏ నేమో బి దగ్గరికి, బి నేమో కే దగ్గరికి. అప్పుడు షిఫ్ట్ అయిన తర్వాత ఏబిని యాడ్ చేసి కే వాల్యూ ప్రొడ్యూస్ చేస్తాం, దాన్ని ప్రింట్ చేస్తుంటాం. సో ఐట్రేషన్ మెథడ్ చాలా సింపుల్ లాజిక్ ఇది. ఒకసారి మనం ట్రేస్ అవుట్ చేస్తే కనుక చాలా క్లియర్గా ఈజీగా అర్థమయ్యేటువంటి లాజిక్ ఇది. దిస్ ఈజ్ ఎ ఫిబొనాకి సిరీస్. ఏ ఫిబొనాకి సిరీస్ ఆర్ సీక్వెన్స్ విచ్ వి టేక్ 0 అండ్ 1 ఆర్ ఇనీషియల్ వాల్యూస్ బై యాడింగ్ దోస్ టూ నెంబర్స్ we produce again 1 and 1 and previous 1 value produces 2 2 plus 1 3 3 plus 2 5 up to manam enni terms teeskunte ante n value enni teeskunte anni fibonacci series ni manam ikkada produce cheskochu nenu ikkada 10 teeskunnanu kabatti 10 series vachayi meer 20 teeskunte 20 series vastundi anamata so this is fibonacci series program okka sar manam turbo c lokki velli program ni execute chesi chuddam so this is program using iteration method iteration ante for loop upayoginchi raste adu iteration antam recursive function upayoginchi raste dan recursion antam okay so compile cheddam control f9 so enter the number of terms annadu ikkada manam nenu 10 ichchanu so execute ayindi kada 0 11 235 3 13 21 34 for example nenu 20 ichchanu 20 so this is the 20 terms of Fibonacci series so ilaaga manam enni terms isthe ante n value ant isthe anni terms lo manam Fibonacci series ni produce chesukochu anamata okay so dear students meeru n value ni 10 ledha 20 ala teeskuni trace out chesthe ganaka ee Fibonacci series lo ye statement enduku upayogapadutundane telustundi sadharanamga ippudu varaku manam teeskune for loops lo anni kuda I equal to 1 ani teeskuntam లేదా జీరో అని తీసుకుంటాం ఎరేస్ అయితే ఇక్కడ 3 అని ఇనిషియలైజ్ చేసాం ఎందుకని డౌట్ రావచ్చు ఎందుకు అంటే వాడు 10 టర్మ్స్ అడిగాడు మనం ఆల్రెడీ 2 టర్మ్స్ ప్రొడ్యూస్ చేసేసాం 0 1 ఇంకా ఇక్కడ 0 1 ఏబీలు ప్రింట్ చేసాం కదా అంటే 10కి 2 టర్మ్స్ ప్రొడ్యూస్ చేసాం అంటే 8 ప్రొడ్యూస్ చేయాలి 1 2 ప్రొడ్యూస్ చేసాం థర్డ్ టర్మ్ నుంచి ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం కౌంటర్ 3 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం లెస్ దాన్ ఈక్వల్ టు n అని తీసుకుంటాం అన్నమాట అందు గురించి I equal to 3 తీసుకున్నాం ఓకే థాంక్యూ